హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ పారాడైజ్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే సేమియా టమోటో రవ్వ దోశ మీరు నార్మల్ రవ్వ రవ్వదోశ తినుంటారు కదా సో ఇది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇంక ఇదే రెసిపీ చేస్తారు సో అందులోకి నిమ్మకాయ కారం చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనం సేమియా టమోటో రవ్వ దోశ చేసుకుందాం సో దానికోసం బాండి పెట్టి అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉప్ప ఒక కప్పు సేమియా యాడ్ చేస్తున్నాను సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా సో దీన్ని పక్కన పెట్టేసి చల్లార్ని ఇవ్వాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పెద్ద టమోటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక ఐదారు వేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేస్తున్నాను ముప్పావు కప్పు మైదా అలాగే ముప్పావు కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను ఇంకా క్రిస్పీగా రావాలంటే ఇంకొక పావు కప్ అంటే వన్ కప్పు బొంబాయి రవ్వ అలాగే వేయించుకున్న సేమియా కూడా వేసుకున్నాను ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరీ ఉంది కదా సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం రవ్వ దోశకి అన్ని వన్ ఇస్ టు వన్ వేస్తాం కదా సో ఇందులో కూడా అలా వేసుకోవచ్చు బట్ మీకు దోశ వెరకుండా రావాలంటే బియ్య పిండి వన్ కప్ వేసుకోవాలి మీరు మామూలు రవ్వోశలో కూడా సేమ్ ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే బాగా క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను సో ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా గట్టిగా అనిపిస్తే మళ్ళీ వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా లూజ్గా కలుపుకోవాలి మామూలు రవ్వ దోశలాగే సో ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం సేమ్ ఒక పావుగండి బాగా నానిపోయి ఉంటుంది సో ఇలా ప్యాన్ పెట్టేసి హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న దోశ పిండిని మామూలు రవ్వ దోశలాగా వేసుకోండి మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం నూనె వేసుకొని ఒకవైపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా అన్ని దోశల్ని వేసేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలకి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది నార్మల్గా మనందరికీ రవ్వ దోశ కూడా బాగా నచ్చుతుంది కదా సో ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా నార్మల్ దోశ బదులు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టొమాటో కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే దీన్ని నిమ్మకాయ కారం లేదంటే నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేశాను చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం సో నిమ్మకాయ కారం కోసం ఫస్ట్ మనం మూడు నిమ్మకాయలు తీసుకోవాలి కొంచెం మంచిగా రసం ఉన్న కాయలు తీసుకోండి వీటిని కట్ చేసి ఇప్పుడు రసం తీస్తున్నాను మరి ఎక్కువ గట్టిగా పిండేయకండి చేదు వచ్చేస్తుంది సో నార్మల్గా పిండండి సో ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసాను అందులో పావు స్పూన్ మెంతులు వేశాను మెంతులు వేస్తున్నాం కదా బాగా ఫ్రై చేయడం లేదంటే చేదు వచ్చేస్తే తర్వాత అందులో మూడు స్పూన్లు మినపప్పు వేశాను సో ఇలా మినప్పప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మినపప్పు కూడా కలర్ చేంజ్ అవ్వాలి నెక్స్ట్ అందులో ఒక పావు స్పూన్ ఆవాలు వేస్తున్నాను సో ఆవాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి వీటిలో ఏవి బాగా ఫ్రై అవ్వకపోయినా చేదొచ్చేస్తుంది చూసుకోండి ఈ పప్పులు కూడా ఏమి మాడకండి చూసుకోండి లేదంటే నిమ్మకాయ పచ్చడి కదా తొందరగా చేదు వస్తుంది అలాగే కొంచెం ఇంగు వేస్తున్నాను ఒక పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో రెండు ఎక్కువ వేసుకోవచ్చు సో ఇవి ఫ్రై అయిపోయినాక ఇవి ఫ్రై అయినాక పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ ఎండుమిర్చిని వేసుకోవాలి ఎందుకంటే పప్పులు ఎండుమిర్చి వేస్తే అంత బాగా గ్రైండ్ అవ్వదు సో ఎండుమిర్చి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా మినపప్పు ఆవాలు మెంతులు అవి కూడా వేసుకొని కొంచెం బర్గ్గా చేసుకోండి అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా పౌడర్ చేసుకోండి పట్టుకుంటే ఇలా బరకగా తగలాలి సో అలా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న రసం ఉంది కదా నిమ్మరసం అది కూడా వేసి ఒకసారి మిక్సీ చేస్తున్నాను చూడండి పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో యాక్చువల్లీ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో రో లేనివాళ్ళు ఇలా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు సో దీని అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా అయినా తినొచ్చు లేదంటే ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసాను అందులో ఆవాలు ఆవాలు ఫ్రై అయినాక కొంచెం జీలకర్ర మినప్పప్పు మామూలుగా తాలింపు వేసుకున్నట్టే కొంచెం శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసాను కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన నిమ్మకాయ కారంలో దీన్ని బా కలిపేయాలి సో ఈ పచ్చడి ఏంటంటే తాలింపు లేకుండా కూడా తినచ్చు ఇలా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇదేంటంటే రైస్లోకి అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుంది మనం ఇందాక చేసిన రవ్వ దోశలోకి అయితే అసలు అదిరిపోతుంది మీరే చెప్తారో ఒకసారి ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది నాకు రైస్లో కన్నా టిఫిన్స్లోకి ఇది బాగా నచ్చుతుంది సో అందుకే నేను ఎక్కువగా టిఫిన్స్లోకి ఈ నిమ్మకాయ కారం చేస్తాను ఇది ఒక పద్ధతి ఈ నిమ్మకాయ కారం ఇంకా వేరేగా కూడా చేయొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టమోటా రవ్వ దోశ ఇంకా నేను ఒక కారం ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం